ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడాడు. స్పీకర్ పదవిలో ఉంది, స్పీకర్ సీట్ లో కూర్చొని బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి గమనించి కదా ఎంత బాధ్యత రాయించిందో. దుర్మార్గంగా మాట్లాడిన భాష సభ్య సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కంప్లైంట్ని మైలవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇస్తా ఉంది. మీ దాబ్ నీ దంచమ్మా ఇవాళ ఒక బాధ్యత స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని తీసేయండి. మనుషులు మాట్లాడే భాష కాదు, పశువులు గొంతుంటే కూడా ఆ భాషతో మాట్లాడం, ఫినిష్ అయిపోతామని సెక్యూరిటీ తీసేయమని కుట్రపూరితంగా ఇంత బాధ్యత రాజ్యంగా స్పీకర్ హోదాలో ఉండి స్పీకర్ పోస్ట్లో ఉండి ఇంత దుర్మార్గంగా మాట్లాడాడంటే ఆ స్పీకర్ సీట్లో కూర్చోవడానికి అర్హుడు కాదు. దొంగ సర్టిఫికేట్లతో ఇవాళ చాలా స్పష్టంగా స్పీకర్ తమ్మినేని సీతారాం చదువుకున్న డిగ్రీల మీద కూడా మీడియాలో పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇన్ని కూడా సమాచారం అంతా మీడియాకి ప్రజలకు తెలిసింది. రాజీనామా చేయకుండా స్పీకర్ పదవిలో ఉండి ఒక ఫ్రస్ట్రేషన్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో రామారావు గారు 100వ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో ఆయన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే మీకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏంటి, మీకు వచ్చిన కోపం ఏంటి, మీకు వచ్చిన బాధ ఏంటి, ఎందుకు ఇంత దిగజారిపోయి వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు స్పీకర్ హోదాలో బాధ్యత అయిన హోదాలో ఉన్న తమ్మినేని సీతారావు ఇంత దిగజారిపోయి ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఏ విధంగా మాట్లాడాడో దీని మీద స్పీకర్ ఏదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మైలవరానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కేసు కట్టాలి. అక్కడ ఆమ్దార్ వరుసలో కోన రవికుమార్ ఎక్స్ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వల్లరామయ్య గారు కూడా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఇవాళ న్యాయస్థానాల పరంగా కావచ్చు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇవాళ ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని అది తీసేసేయండి, మమ్మల్ని ఫినిష్ చేస్తామని మాట్లాడుతున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఆ పదవుల్లో ఉండటానికి ఒక్క నిమిషం కూడా అర్హులు కాదు. ముఖ్యమంత్రి హత్య కేసులో, బాబాయ్ హత్య కేసులో మరి సిబిఐ వాళ్ళు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు, తెల్లవారుజాము ముందే తెలుసు అని ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రి మీదే సిబిఐ వాళ్ళు చార్జ్షీట్లు వేశారు. ఇవాళ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోడానికి అర్హుడు కాదు, ముఖ్యమంత్రి ఇవాళ పదవిలో ఉండటానికి అర్హుడు కాదు. ఇవాళ ముఖ్యమంత్రి అండ చూసుకొని స్పీకర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇంత బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో న్యాయపరంగా అన్ని విధాలుగా కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఈ దుర్మార్గులు ఈ అర్హత లేని వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలోకి తప్పుకోవాలని డిమాండ్ చేస్తాం. కేసులు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. చట్టపరమైన చర్యలు వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు.